జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని ఏ మేరకు ఇరుకును పెడుతున్నాయో అనేది ఒక పక్కన స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఇదే టైంలో మూడు రాజధానుల అంశం తెర మీదకి రావడం, రైతులు ఉద్యమం స్టార్ట్ చేయడం, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు కొన్ని డిమాండ్లను తెర మీదకు తీసుకురావడం, ఆ డిమాండ్లకు రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ వారికి అండనివ్వడం, వారికి అండగా నిలవడం, ఓకే, ఇదంతా ఒక ఎత్తి అయితే అదే టైంలో నారా వారి కుటుంబం మొత్తం రోడ్డు మీదకు రావడం, ఇదంతా ఎందుకు జరిగింది అంటే జగన్ గారు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల. అయితే దీన్ని, ఈ ప్రక్రియని మొత్తం వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా ఎలాంటి వైరల్ చేస్తుంది, ఎలాంటి కామెంట్ చేస్తుంది అంటే, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నారా వారి కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు నిలబెట్టారు అని. ఎందుకంటే ఒకప్పుడు ప్రజావేదిక కూల్చినప్పుడు లింగమనేని గెస్ట్ హౌస్కు సంబంధించి అది ఖాళీ చేయాలి, ఆ లింగమనేని గెస్ట్ హౌస్ను కూడా కూల్చివేస్తామన్నప్పుడు, ఎప్పుడైతే చంద్రబాబు ఫ్యామిలీ రోడ్డున నిలబడింది, వచ్చిన అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు రోడ్డు మీద నిలబెట్టారు, ఒకే ఒక్కడు అంటూ ఎలాంటి పోస్టులు అప్పుడు వైరల్ చేశారో అందరికీ తెలుసు, అందరికీ గుర్తుంది. సో అలాంటి పోస్టులే ఇప్పుడు మళ్ళీ మొదలైపోయినాయి. మొత్తానికి మూడు రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నారా వారి కుటుంబాన్ని రోడ్డును నిలబెట్టింది. ముందు నారా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు, తర్వాత రాజకీయ నాయకుడిగా రాజకీయ వారసుడిగా ఉన్న నారా లోకేష్ గారు మద్దతు ఇచ్చారు, ఆ తర్వాత భార్య నారా భువనేశ్వరి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు రాని వ్యక్తి, ఆమె బయటకు వచ్చి అక్కడ మహిళా రైతులందరికీ నేనున్నానంటూ భరోసా కల్పించారు, బాగానే ఉంది. అదే టైంలో కూకట్పల్లి నుంచి హైదరాబాద్, కూకట్పల్లి నుంచి తెలంగాణలో 2018 ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమిని చవిచూసిన నందమూరు సుహాసిని కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మహిళలను పరామర్శించడం, అక్కడ ఉన్న మందడం, తుళ్ళూరు, ఆ వెలగపూడి గ్రామాల్లో రైతులను పరామర్శించి మీకు మేము అండగా ఉన్నామని చెప్పి వారికి భరోసా కల్పించడం, ఆ తర్వాత తాజాగా నారా బ్రాహ్మణి కూడా, అంటే లోకేష్ గారి భార్య నారా బ్రాహ్మణి గారు కూడా, ఆమె కూడా వచ్చి దీక్షలో పాల్గొని వాళ్ళందరికీ మద్దతు ఇవ్వడం, అంటే ఓవరాల్గా నారా వారి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, మొత్తం అందరికీ రైతులకు అండగా నిలబడింది. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన వల్ల, జగన్ రెడ్డి గారు తీసుకోబోతున్న ఒక నిర్ణయం వల్ల మాత్రమే ఈ విషయం బయటకు వచ్చింది, మొత్తం కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేడ్ మొత్తం ట్రోల్ అవుతున్న అంశాలు. ఓకే, ఒక రకంగా ఇందులో ఏంటి, ఇందులో సెటైర్లు ఏంటి, కామెడీ ఏంటి, అసలు విషయం ఏంటి అనేది పక్కన పెడితే, మొత్తం నారా ఫ్యామిలీ అందరూ వచ్చి రైతులకు మద్దతు ఇవ్వడం అనేది ఒక రకంగా ప్రశంసించదగ్గ విషయమే, అభినందించదగ్గ విషయమే, అందులో ఎలాంటి తప్పు పడడానికి వీల్లేదు. కాకపోతే వారి ప్రయత్నం, వారి శ్రమ ఎంతవరకు ఫలిస్తుంది, వారి పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తిరిగి చూసేలా చేస్తుందా లేదా, అలాగే మాట తప్పను మడం తెప్పను అనే ఒక నినాదం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ నినాదాన్ని పెకలించి ఖచ్చితంగా వాళ్ళు మాట, ఆయన మాట తప్పారు మడం తిప్పారు అని ప్రజల ముందు నిరూపించగలిగేలాగా వీరి మద్దతు ఆ స్థాయికి వెళుతుందా లేదా అనేదే ఇప్పుడు మనం భవిష్యత్తులో చూడబోతున్న అంశం. అయితే జగన్ గారు ఎంత పట్టుదలతో ఉన్నారో ఉద్యమం కూడా అంతే పట్టుదలతో నడుస్తుంది, రైతులకు సంబంధించి ఉద్యమం. అయితే అంతే పట్టుదలతో అంతే మద్దతు అంతే సంఘీభావాన్ని కూడా కూడగడుతుంది తెలుగుదేశం పార్టీ, అలాగే మిగిలిన పార్టీలు కూడా యాడ్ అవుతున్నాయి ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీయే ఎక్కువ మద్దతు ఇచ్చి ఉద్యమాన్ని మరింత ఊపందుకునేలాగా, మరింత స్థాయికి, ఒక అగ్రస్థాయికి తీసుకెళ్లేలాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహకరించారు. కాబట్టి ఇప్పుడు ఈ సక్సెస్ ఖచ్చితంగా రేపొద్దున ఏదైనా జరిగితే ఆ సక్సెస్ ఖచ్చితంగా ఆయన ఖాతాలోకి వెళ్తుంది. కాబట్టి ఆ సక్సెస్ దగ్గరలో ఉందా లేదా, అసలు ఆ సక్సెస్ ఉందా లేదా, సక్సెస్ ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం. ఎవరు తగ్గట్లేదు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరు తమదే పై చేయి కావాలని ఆశించుకుంటున్నారు, ఇందులో రాజకీయాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఎవరికి వాళ్ళు చాలా పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఈ పట్టుదల ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి రాజధానికి సంబంధించి ఎవరికి అనుకూలంగా నిర్ణయం వస్తుంది, రాజకీయాల్లో భవిష్యత్తులో నిర్ణయాలు ఎలా ఉండిపోతాయి ఈ రాజకీయాలకు సంబంధించి అనేది మనం వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.